ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి వాలంటీర్లని ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ దాసర సుధల్ అన్నారు. శుక్రవారం కడప జిల్లా బద్యోల్ మున్సిపాలిటీకి సంబంధించి సేవలు అందించిన గ్రామ సేవ వాలంటీర్లకు అవార్డుల కార్యక్రమం స్థానిక రాఘవేందర్ గ్రాండ్లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు పాల్గొని వాలంటీర్లకు అవార్డులు అందజేశారు. బద్యోల్ మున్సిపాలిటీకి సంబంధించి 366 మంది వాలంటీర్లకు గాను 294 మందికి సేవామిత్ర, 5 మందికి సేవారత్న, ఇద్దరికి సేవ వజ్ర పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆకుల వెంకటరమణ, మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ గోపాలస్వామి సాయి కృష్ణ, మున్సిపల్ కమిషనర్ కెవి కృష్ణారెడ్డి, ఏపీ సగర్ చైర్మన్ గానంపేట రమణమ్మ, బంగారు సీనయ్య, సుందర రామరెడ్డి, వాలంటీర్లు, వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీకు ఎందుకు వద్దు అవార్డు రాలేదు, మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా 5 మంది మహిళల్లో 2 ముగ్గురు మహిళలకు వజ్ర అవార్డు ఖచ్చితంగా రావాలి. ఒక మున్సిపాలిటీకి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇవన్నీ కూడా ఈ అవార్డులు ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నాయో మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి వీటిల్లో మనం మరి నెంబర్ 1గా ఉండాలి ప్రతి ఒక్క విషయంలో కూడా. నా ఆకాంక్ష అంతా కూడా మన బద్వేలు నియోజకవర్గం ఏ విషయంలో కూడా పులివెందుల తర్వాత నెంబర్ 2 పొజిషన్లో. వీలైతే కొన్ని విషయాల్లో పులివెందులకు దీటుగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గాన్ని మరి మనం కూడా మరి అన్ని విధాలుగా పోటీతత్వంలో ముందుకు ఉండగలిగితే వచ్చిన ఫస్ట్ పెను మార్పు ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, పాలనలో ట్రాన్స్పరెన్సీ అనేది తీసుకొచ్చిన అయితే మొట్టమొదటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి సారే ఉంటారు. దానికి ప్రత్యక్ష సాక్షులు మీరే. ఎందుకంటే ఈ పథకాలని ఏదైతే అని చెప్పారో, కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అని, అది కరెక్ట్ అలా అమలవుతుందా లేదా అన్నదానికి మీరే ప్రత్యక్ష సాక్షులు. సో ఇంత ట్రాన్స్పరెంట్గా, ఎందుకంటే నాయకులన్నా ఇంతకుముందు చూసాం మన పాలనలో ఎలాగ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కేవలం వాళ్ళ పార్టీ పేరు బాగా అభివృద్ధిలో కావాలా పార్టీ పరంగానే ఆలోచించారు. కానీ ఇలా ప్రజలందరూ మన వాళ్ళే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ కానీ, రీజన్ కానీ, క్యాస్ట్ కానీ, అన్ని అందరూ మన వాళ్ళైనా ఆలోచించే ఈ ఇట్లాంటి ఒక అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రిగా రావడం మనం ఇప్పుడు చూస్తున్నాము. నేను నా అభ్యర్థులు ఏమంటే, ఇలాంటి వ్యక్తులతో మనము ముందు ముందుకు ఇంకా వెళ్ళాలా. వాళ్ళ పాలనని ప్రజల వద్దకు తీసుకోకపోతే మనకే మేం జరుగుతుంది, తర్వాత మీకు కూడా మేం జరుగుతుందని నా ఉద్దేశం. అయితే ఈరోజు లాస్ట్ నేను ఒకటే మాట్లాడాలి, వాలంటీర్స్ అనేది లేకపోతే ప్రభుత్వం యొక్క పథకాలు ఏమి కూడా ఇంటికి చేరవు. అప్పుడు నేను ఒక లైన్ చెప్పాను గవర్నమెంట్కి ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు, వాలంటీర్స్ అంటే ప్రిన్సిపల్ పెట్టిన పీపుల్ అండ్ గవర్నమెంట్, ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో వారధిలాగా ఉంటారు. ఏదైనా సరే, ఏ స్కీమ్ అయినా సరే, ఏ విషయమైనా సరే, ఏ సర్వే అయినా సరే, కేవలం ఆ వారధి ద్వారా మాత్రమే వెళ్ళాలి. అదే మన